కీమోథెరపీ మనం ఇచ్చే డ్రగ్ని బట్టి ఆర్ ఉన్న క్యాన్సర్ని బట్టి డ్రగ్స్ వేరీ అవుతూ వస్తాయి. సో జనరల్గా కొన్ని నిమిషాల నుంచి 4 నుంచి 5 గంటల వరకు కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా సైకిల్ నుంచి సైకిల్కి మధ్యలో గ్యాప్ డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ మనం వాడే డ్రగ్ని బట్టి మారుతూ వస్తుంది. కామన్గా మనం యూజ్ చేసేది ప్రతి సైకిల్ టు సైకిల్ గ్యాప్ 3 వారాలు ఉంటుంది. కొన్ని సైకిల్స్కి 2 వారాలు గ్యాప్ ఇస్తాం, కొన్ని కీమోథెరపీ డ్రగ్స్కి వారానికి ఒకసారి ఇస్తాం. సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ లైక్ మనం ఏ క్యాన్సర్కి ఇస్తున్నాము, ఏ డ్రగ్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి మారుతూ వస్తుంది. బట్ జనరల్గా ఇన్ జనరల్గా 2 నుంచి 3 వారాల గ్యాప్ ప్రతి సైకిల్కి ఇస్తాం. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి అనేది కూడా క్యాన్సర్ని బట్టి స్టేజ్ని బట్టి మారిపోతూ వస్తుంది. జనరల్గా 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్ క్యాన్సర్స్కి లిమిటెడ్ డ్యూరేషన్ సైకిల్స్ ఇస్తాం. సో లైక్ 4 నుంచి 8 సైకిల్స్ లేదా 4 నుంచి 6 నెలల లోపల కీమోథెరపీ కంప్లీట్ అయిపోతుంది. బట్ స్టేజ్ 4 క్యాన్సర్లో మాత్రం కీమోథెరపీ కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా కీమోథెరపీకి గ్యాప్ 3 వారాలు ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి పేషెంట్కి స్కాన్ చేసి చూస్తాం. ఆ స్కాన్లో డిసీజ్ పెరగలేదు అంటే కీమోథెరపీ కంటిన్యూ చేస్తాం. ప్రతి విజిట్లో పేషెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాం. సో స్టేజ్ 4లో మనం ఇస్తున్న కీమోథెరపీకి సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రానంత వరకు, మనం ఇస్తున్న కీమోథెరపీ వల్ల డిసీజ్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఈ కీమోథెరపీ సైకిల్స్ అనేది కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ లైక్ 4 నుంచి 8 వరకు సరిపోతుంది. వెరాజ్ ఫర్ స్టేజ్ 4 క్యాన్సర్కి మాత్రం కంటిన్యూస్గా కీమోథెరపీ తీసుకోవాలి. సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రానంత వరకు, మనం ఇస్తున్న థెరపీ వల్ల డిసీజ్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఇది ఇలాగే కంటిన్యూ చేయొచ్చు.